లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి కార్మికుణ్ణి ఆదుకుంటామన్నారు కార్మిక శాఖ మంత్రి చమకూర మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్రలో ఆర్యవైశ్య సంఘం సహకారంతో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్ ఆధ్వర్యంలో 1200 మంది పేద ప్రజల కుటుంబాలకు నిత్యావసర సరుకులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ శ్యామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కార్మికుణ్ణి ఆదుకుంటామని, వలస కార్మికుల గురించి ప్రభుత్వం కొత్త జీవో ఏర్పాటు చేసిందని, ఆ జీవో ప్రకారం వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 500 రూపాయలను అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కొత్త జీవో కార్యక్రమాన్ని నేటి నుండే ప్రారంభించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. జరుగుతుంది ఏది ఏమైనా మా ఓటు పల్ల ఈరోజు 1200 మందికి 100 క్వింటాల బియ్యము మంత్రి కార్యక్రమం జరుగుతుంది. మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎవరిని కూడా ఉపాసం ఉంచాము. తప్పకుండా ప్రతి కార్మికుంది, ప్రతి ఫ్యాక్టరీ కార్మికుంది, ప్రతి బిల్డింగ్ భవన కార్మికులని ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళ కడుపు నింపుతాము. ఈరోజే పొద్దున్నే జీవో వచ్చింది. ఇంకా మన మేడ్చల్ జిల్లాకు 74,000 మందికి మనకు భవన కార్మికులు మైగ్రెంట్ లేబర్ కోసం 12 కిలోల బియ్యము 500 రూపాయలకు కూడా జీవో వచ్చింది. మా కలెక్టర్ గారికి ఈ రోజే పంపిణీ కార్యక్రమం షురూ చేసినాం. ఊర్లలో 14,400, అర్బన్ అంటే కుక్కట్పల్లి, కొద్దుల్లాపూర్, ఉప్పల్ ఈ ఏరియాలో 60,000 మందికి వచ్చింది. ఈరోజు నుంచి ఆ పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా పెద్ద ఎత్తున ప్రతి కార్మికునికి, ప్రతి లేబర్, మా మేయర్ కానీ మా డిప్యూటీ మేయర్లు కానీ అందరు కూడా ఒక సైనికుని మాదిరిగా పనిచేస్తూ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ లేబర్ ఉన్నారు, ఎక్కడెక్కడ కార్మికులు ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉపాసం ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ బాధలతో ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చి మేమున్నాము. ఈ కరోనా బాధల మీరందరూ కూడా బాధలు పడుతున్నారు, మీరందరూ కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా డబ్బుల పంపిణీ, బియ్యం పంపిణీ, కూరగాయల పంపిణీ, సరుకుల పంపిణీ కూడా పెద్ద ఎత్తున జరుపుతుంది. ఇప్పుడు మా డిప్యూటీ మేయర్ అమ్మ, మా లక్ష్మమ్మ గారు, అదే మాదిరిగా మా రవి గారు, మా మేయర్ గారు, వీళ్ళందరూ కూడా దాతలతోటి మా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం జరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా ఈ కరోనా వ్యాన్ అనేది కనిపించదు, అది ఎట్లా ఉంటుందో దానికి రూపం లేదు. దానికి ఒకటే మందు లాక్డౌన్. తప్పకుండా దయచేసి అందరికీ నేను మనవి చేస్తున్నా, మనం అందరం కూడా ఇంట్లోనే ఉందాము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాము, ఆ వ్యాధిని పారదొలుద్దాము. ఈరోజు కూడా 10,000 మందికి మేము కార్మికులకు అక్షయపాత్ర నుంచి భోజనాలు కూడా పెట్టించే కార్యక్రమం కూడా నడుస్తుంది. దానికి తోడు దాతలతోటి విరాళంగా చాలా మంది విరాళాలు ఇస్తున్నారు. దాతలు బియ్యం పంపిణీ కానీ, సరుకులు పంపిణీ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఏరియాల నా దగ్గర 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి అందులో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా మా సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. అందరికీ కూడా దాతల దాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున మా జిల్లాలో ఎవ్వరికి కూడా ఉపాసం ఉండకుండా మా మేడ్చల్ నియోజకవర్గంలో కూడా అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్పి ఏ ఒక్కరూ కూడా ఆటంకం ఉండకూడదని ఆదేశించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మన మంత్రి గారు, పెద్దలు మల్లారెడ్డి గారు వారు ఆదేశించిన ఆదేశాలన్నీ మేము పాటిస్తున్నాం. పాటించి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతిరోజు పేదలకు భోజనం కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేస్తున్నాం. ఈరోజు మా చెంగచర్ల గ్రామం ఆర్యవైశ్య సంఘం పెద్దలందరూ దాతలు ముందుకొచ్చి
వాళ్ళ సహాయ సహకారులతో పేదలకు నిత్యావసర వస్తువులు ఒక బియ్యం పప్పు లాంటి ఇంకా ఒక 11 రకాల వస్తువులతో పాటు ఒక 4 రకాల కూరగాయలు కూడా పంపిణీ చేశాం. ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు ఏ ఒక్క పేద ప్రజలు కూడా ఆకలితో ఉండకూడదు, ఉండకుండా చూసే బాధ్యత మా పైన ఉంది. అలాగే చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు నిజంగా అర్హులైన పేద ప్రజలను చూసి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలన్నా ఈ టైంలో సహాయం చేసి మనకి మన దేశం పైన గౌరవం సాధించుకోవాలి. అలాగే మరొకసారి ఈ చిన్నచర్ల ఆర్యవైశ్య సంఘం పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు ఈ టైంలో ముందుకొచ్చి మాకు సహకారం అందించినందుకు మరొకసారి వారందరికీ ధన్యవాదాలు. మీరు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కరోనా వైరస్ తగ్గే వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, బయటికి వెళ్ళాల్సి వస్తే మాస్క్ ధరించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఫ్యామిలీని కూడా కాపాడుకోండి అని మరొకసారి అందరికీ చెప్తున్నాను.